फ्रेंड्स मैं लास्ट वीडियो तुम्बर तीर्थम पार्ट वन वीडियो चूसा वीडियो तुम्बर तीर्थम पार्ट टू वीडियो चूदा वीडियो फुल अडवेंचरस उ क्रूर मृगा सचरचे तिरुमल प्रांतम दट्ट अड़ो अंदर अर्धरात्रि मैं एंत टेंशन पड़ामो मेरे एक्सपेक्ट चेयलना वीडियो मेम दादापू 80% नीति प्रवाह में नड़चकू तुम्बर तीर्था चेरकना फ्रेंड्स वीडियो चूडबो मुझे वीडियो लेने हाइलाइट्स चूदा అడ్వెంచర్ అన్నమాట సాహసపేటమైన యాత్ర ఇది ఆ గోపిచంద్ సినిమా సాహసం సినిమా లాగా నేను చాలా అస్తవ్యస్తాలు పడేసాను కానీ చాలా బాగుంది హాయ్ నేచర్ లవర్స్ ఎలా ఉన్నారు నా పేరు శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ వంటర యాత్రికుడు దారి పడుగుత రాళ్ళు రప్పలు తీగలతో నిండి ఉంటుంది అసలు ఈ మార్గంలో ఎవరైనా ఇంతకు ముందు నడిచారా అనిపించేటట్లు గుబురైన పొదలతో నమ్మశక్యం కాకుండా ఉంటుంది నడిచే మార్గం సరిగా లేకపోవడం వలన చాలా మంది భక్తులు ఈ తీర్థాన్ని దర్శించకుండానే వెనుతిరిగి వెళ్తారు తుంబర తీర్థం ఆధ్యాత్మిక యాత్ర అనుకున్నాను కానీ ఇంత అడ్వెంచరస్ గా ఉంటుందని అసలు ఊహించలేదు ఇక్కడ నుండి తుంబర తీర్థానికి నియర్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ 2 కిలోమీటర్ల దూరం మాత్రం అంత ఈజీగా లేదు ముందుకు వెళ్తున్న కొద్దీ అడవి ఇంకా దట్టంగా ఉంది ఎలాగంటే కొన్ని చోట్ల అసలు దారంటూ లేదు గుబురుగా ఉన్న పొదల మధ్యలో నుంచి దారి చేసుకుంటూ ఈ విధంగా ముందుకు నడవవలసి ఉంటుంది ఈ ప్రాంతంలో ఏమాత్రం వెనకబడినా ఈజీగా తప్పిపోతాం అసలు దారంటూ కనిపించదు 10 మీటర్స్ ముందు ఉన్న వాళ్ళు కూడా కనిపించినంత దట్టంగా ఉంది ఇక్కడ అడవి ప్రస్తుతం తిరుమల గుడికి దగ్గరలోనే అనేక క్రూర మృగాలు రాత్రి సమయంలో రోడ్ల మీదకు వస్తున్నాయి సంవత్సరం పైనుండే ఈ తుంబర తీర్థానికి ఎవరూ రాలేదు కాబట్టి ఇక్కడ ఇంకెంత ఎక్కువగా ఎలుకబంట్లు చిరుతపులల సంచారం ఉంటుందో ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది
కాబట్టి మేమందరం చాలా దగ్గరగా నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్తున్నాము జాగ్రత్త చాలా జాగ్రత్తగా రావాలి కదలాలి కదలాలి ఆ రాయి అంచునే నడవండి మా గ్రూపులో లేడీస్ పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాం తుంగూరు తీర్థానికి దగ్గర అవుతున్న కొద్దీ జర్నీ మరింత కష్టంగా ఉంది నేనైతే నడుము లోతు వరకు ఉన్న నీటి ప్రవాహంలో నడవవలసి వస్తుందని అసలు అనుకోలేదు కర్రలు తీసుకోండి నిజం చెప్పాలంటే నేను ఇక్కడ నుండి తుంగూరు తీర్థం వెళ్ళే వరకు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఈ నీటి ప్రవాహం అడుగున బాగా పాకుడు పట్టిన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఎక్కడ రాళ్ళు ఉన్నాయో ఎక్కడ గోతులు ఉన్నాయో మనకు కండికి కనిపించవు ఏమాత్రం మిస్టేక్ చేసినా కాలు బెనకటం ఖాయం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఒక్కొక్కరిని ముందుకు నడిపిస్తున్నాము నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ నీటి ప్రవాహం అడుగున ఎక్కడ రాళ్ళు ఉన్నాయో ఎక్కడ గోతులు ఉన్నాయో అసలు కనిపించవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ విధంగా పడతాము అందరికీ జాగ్రత్తలు చెప్పే నేనే పడేసరికి మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు అడుగడుగున అప్రమత్తంగా ఉండవలసిందే ఏ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అందులోనూ మా గ్రూప్లో పెద్దవాళ్ళు లేడీస్ ఉన్నారు వాళ్లను జాగ్రత్తగా తీసుకువెళ్లాలనే ప్రెషర్ ఈ టూర్ మొత్తం నా మీద ఉంది తుంగూరు తీర్థం ఆధ్యాత్మిక యాత్ర అనుకున్నాను కానీ ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని అస్సలు ఊహించలేదు పెద్ద పెద్ద రాతి బండల మీద నుంచి నడిచి రావటం ఒక సవాలే ఇక్కడ చుట్టుపల్లలు ఎలిగమంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గొడవ చేస్తున్నాయి వెళ్ళిపోతాయని ఇంకా కొంతమంది రావాలి ఆల్మోస్ట్ వచ్చేసారు ఇంకా మనం తుంగూరు తీర్థానికి చాలా దగ్గరగా వచ్చేసాము మనము ఆ సందులోకి వెళ్ళాలి ఇక్కడతో ఎండ్ అయిపోయింది జస్ట్ చిన్న సందులో ఉందో చూడండి మనం వాటి వెళ్ళాలి ఇప్పుడు
బాగా ఇరుగ్గా ఉంటుందో ముందుకు వెళ్ళిన కొంత సందు మనం అది కూడా చూడొద్దాం జర్నీ ఎలా ఉంటుందో జర్నీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ నీటి ప్రవాహంలో 2 కిలోమీటర్లు నడిచి చివరికి తుంబర తీర్థం చేరుకున్నాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ తుంబర తీర్థం దగ్గర ఈ చిన్న రూమ్ ఉంది ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న తీర్థాలను దర్శించుకుందాం మనం ఈ నీటి గుంటను దాటి ముందుకు వెళ్ళాలి లోతు చాలా ఎక్కువగానే ఉంది ఈతరాని వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కొన్ని చోట్ల 10 అడుగుల లోతు ఉన్న చిన్న చిన్న గుంటలు కూడా ఉన్నాయి ఎలాగోలా అందర్నీ నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్ళాం మార్నింగ్ నుంచి ఈ అడవిలో నడిచి నడిచి బాగా అలసిపోయాం తుంబర తీర్థం చేరుకొని తుంబర తీర్థంలోని వాటర్లో స్నానం చేసిన తర్వాత మా అలసట కొంతవరకు తగ్గింది అందరూ స్నానం చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు జీ బాలాజీ గారైతే చిన్న పిల్లాడిలాగా వలే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను జై బాలాజీ గారి గురించి ఒక చిన్న వీడియో మీకు చూపిస్తానని ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వ్యక్తిని నేను చూశాను నిజం చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించింది స్వార్థంతో నిండిపోయిన ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అనిపించింది అందుకనే జై బాలాజీ గారి గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను
ఇంద్రతీర్థం నిజంగా ఒక అద్భుత ప్రపంచం, రహస్య ప్రపంచం. డైరెక్ట్గా చూసిన వారికి ఆ ఫీలింగ్ తెలుస్తుంది. కొండ మధ్య ఏర్పడిన సన్నని పగులలో ఉంది ఇంద్రతీర్థం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో. నిజంగా ఇది ఒక అద్భుత ప్రపంచమే అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ అన్ని అద్భుతాలే, వాటిని అలా చూస్తూ ఉండిపోవలసిందే, వర్ణించడం సాధ్యం కాదు. మార్నింగ్ నుంచి మేము ఫుడ్ ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 అయింది. ఇంద్రతీర్థంలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఫుడ్ తీసుకోవటం మొదలుపెట్టాము. మన ప్రసాద్ గారు, మన ట్రిప్కి ఫస్ట్ టైం రావటం, ఈ ఇంద్రతీర్థం మీద మన ప్రసాద్ గారు రివ్యూ, దానికి ఎలా అనిపించింది ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిసారి మీతో ప్రయాణం చేయడం జరిగింది. చాలా ఆహ్లాదంగా ఉంది. ప్రకృతిలో ప్రయాణించడం చాలా మంచిగా అనిపించింది. నేను మామూలుగా ట్రక్ చేస్తుంటా, కానీ ఇంతమందితో ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి వాతావరణం వచ్చేసి కొద్దిగా కూల్ ఉండడం వల్ల ఇక్కడ వాటర్తో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి ట్రక్స్ చేయాలి, ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మన నాగార్జున గారు, ఈయన కూడా మన టీంలో ఫస్ట్ సారి మాతో జర్నీ చేశారు. ఈ ఇంద్రతీర్థం మీకు ఎలా అనిపించింది సార్? మాతో జర్నీ మీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీతో జర్నీ సూపర్గా ఉంది. రెండు, యాంత్రిక జీవనాన్ని నుంచి మానసిక ఒత్తిడి ఉల్లాసాన్ని ఎక్కువ కలిగించే ఒక అడ్వెంచర్ అన్నమాట. నార్మల్గా టెంపుల్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇది అలా కాదు. నార్మల్గా వెళ్ళేది కాదు. సాహసపేతమైన యాత్ర ఇది. గోపీచంద్ సినిమా సాహసం సినిమాలాగా ఇంకా చాలా అష్టకష్టాలు కూడా వచ్చాం, కానీ చాలా బాగుంది. ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరికీ ఇబ్బంది కలగలేదు. స్వామి దయ వల్ల మేము సక్సెస్ఫుల్ అయింది, పూర్తి చేస్తున్నాం. ఇంకా మీరు ఇలాంటివి వేసినప్పుడు మా కూడా వీలుంటే మేము జాయిన్ అవుతాం. మీ యొక్క కుటుంబం అంతా, మేము కూడా మెంబర్లు అవ్వడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. జర్నీ చాలా 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 బాగుంది. ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేము అసలు. అది అందులో శ్రీనివాస్ గారితో జర్నీ అంటే ఇంకా అసలు మనం హ్యాపీగా చేసేయచ్చు. నేను ఫస్ట్, నేను ఇది నాకు ఫస్ట్ అనమాట, ఫస్ట్ టైం. అసలు చాలా భయపడ్డాను, కానీ అలా ఏం అవసరం లేదు, హ్యాపీగా చేయచ్చు. చాలా బాగుంది, అడ్వెంచర్ బాగుంది. అసలు అది కంప్లీట్ అడ్వెంచర్. ఇంతకుముందు టూర్లో అసలు దీనికి సంబంధమే లేదు. ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 20 కిలోమీటర్లు నడిచినప్పుడు కూడా అది కేవలం నడకలాగానే ఏదో చిన్న చిన్న అడ్వెంచర్స్. ఇది మాత్రం కంప్లీట్ ఫుల్లీ మామూలు ట్రెక్ కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక చింతనలో భావనగా గత 2 సంవత్సరాల నుంచి నల్లమలలో దాగి ఉన్న అన్ని దేవాలయాలను తిరిగిన పిమ్మట జయబాలాజీ గారి సహాయంతో ఈరోజు ఇంద్రతీర్థం దర్శించి మేము పునీతులయ్యామండి. మరి తదు పిమ్మట 5 అయింది మార్నింగ్ మేము స్టార్ట్ చేస్తే, కానీ ఎవరైనా రావాలనుకున్న వారు పొద్దున్నే 5:30 నుంచి 6 స్టార్ట్ చేస్తే మీరు తొందరగా బయటికి చేరుకోగలరు. ప్రజెంట్ టైం ఈవినింగ్ 6 అయింది. నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలాగోలా చీకటి పడకముందే కనీసం ఇప్పటి వరకు మనం నడిచి వచ్చిన ఈ నీటి ప్రవాహాన్ని తొందరగా దాటడం మంచిదని అనుకున్నాం. ఈ 2 కిలోమీటర్స్ జర్నీ మాత్రం చాలా డేంజరస్, ఏ మిస్టేక్ చేయకూడదు. జారుడుగా ఉన్న రాళ్ల మీద జాగ్రత్తగా నడవలసిందే. ఎవరికి ఏ ప్రమాదం జరిగినా రాత్రి ఇక్కడే క్రూరమృగాల మధ్య గడపవలసిందే. ఈ ప్రదేశంలో చీకటి పడే కొద్దీ అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అంతే, మీకు అలవాటైన రూట్ ఇది, కొత్తది కాదు. ఇంకా భయం అక్కర్లేదు. మేము అనుకున్నట్లే 2 కిలోమీటర్లు ఉన్న నీటి ప్రవాహాన్ని దాటి ముందుకు వచ్చాము.
పాప వినాశనంకి ఇంకా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మొత్తానికి ఒక గండం కట్టెక్కింది, మనం అందరం సరిపోయాం ప్రస్తుతానికి లెక్క. ఇక్కడ నుంచి ఎలా ఉంటదంటే ఇక్కడ నుంచి మనకు నియర్లీ 3 అవర్స్ పట్టచ్చు. అవునండి చెప్పేదే అండి. కొందరు నడవలేని వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా భజన చేసుకుంటా అందరూ స్లోగా మాటలు చెప్పుకుంటా వెళ్ళాలి. చుట్టుపల్లెలు నైట్ 8 అయింది, చుట్టూ కటికి చీకటి. ఆగిన ప్రతి చోట అందరూ ఉన్నారో లేదో కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఒకరు మిస్ అయినా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అది అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఒకరు వెనుక ఒకరు అడవి జంతువులు క్రూర మృగాలు దగ్గరికి రాకుండా గోవిందనామ స్మరణ చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాం. ఏమంటే మూటలు మోసి మోసి ఏం చేస్తదంటే గాంధి మూటలు వదిలిపెట్టగానే కాళ్ళ బూడిద కాడ చూసుకొని కాళ్ళు ఎగిరే దాటి ఇచ్చుకున్నా అప్పుడు దానికి నొప్పి లేదు. ఇప్పుడు ఇలాగా డొల్లాడితే నొప్పులు పోతాయి అంటారు. ఇలా ఇలా కార్యక్రమం ఇది డొల్లుడు బండి అంట. ఇది మా వాళ్ళంతా డొల్లుతున్నారు డొల్లుడు బండ మీద. అదే డొల్లుడు బండ మీద దొల్లితే నిప్పులు అన్ని పోతాయి అంట, చాలా మంచిదంట. ఇక్కడ మా వాళ్ళంతా డొల్లుతున్నారు. అవును నిజమే అని చెప్పి నిజం చెప్పాలంటే నేనైతే కొంచెం టెన్షన్ గానే ఫీల్ అయ్యాను. అందరినీ జాగ్రత్తగా తీసుకురావాలనే ప్రెషర్ నా మీద ఉంది. ఎలాగైతేనేం ఈ చీకటిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా పాప వినాశనం చేరుకున్నాం. తుంబురతీర్థ యాత్ర జీవితంలో మా అందరికీ ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం జయ బాలాజీ గారి గురించి తెలుసుకునే ఒక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.